మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెంలోని శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో తెప్పోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవులతో వేద మంత్రాల నడుమ మాడవీధుల్లో గరుడ వాహనంపై ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని కోనేరులో తెప్పోత్సవాన్ని నిర్వహించారు. స్వామివారి గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. ఈ తెప్పోత్సవాన్ని తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి తిలకించారు. ప్రతి సంవత్సరం తిరుపతిలో బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ఇక్కడ బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరుడు వేట కోసం ఈ ప్రాంతానికి విచ్చేసి వెలిసినట్లు చారిత్రకంగా తెలుస్తోంది. భక్తులు సుదూర ప్రాంతాల నుండి ఇక్కడికి వచ్చి దైవ దర్శనం చేసుకుని అనంతరం గొర్రెపోతులను కోళ్లను బలిచ్చి తమ మొక్కులను తీర్చుకుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తారు. తిరుమల లడ్డూలు స్వామి, ఇక్కడ స్వామివారికి ఈ యొక్క అని ఆయనకి ఇష్టమైన పదార్థం ఘన ద్రవం. అయితే ఇష్టమైనగా అక్కడ కూర్చున్నట్టుగా స్వామి శిల అయిపోయాడు. గ్రామస్తులకి ప్రతి ఆశీర్వాదమే. మరి నాకు కళ్యాణం చేయించే యొక్క యోగ్యం అని అంటే ఈ ఉత్సవమూర్తులు ఒక స్వామివారు ఒక భక్తుల్లో కళ చెప్పేసి స్వామివారు పలాను చోట్ల విగ్రహాలు ఉన్నాయి. భూపాల్యం మధ్యప్రదేశ్ భూపాలపట్నం ఒక రాజుగారి తోటలో ఒక రాజుగారి తోట మీద ఒక చెట్టు కింద 7 అడుగుల లోతుల్లో ఈ పుట్ట ఉంటుంది. ఆ పుట్టలో 5 విగ్రహాలు మలయప్ప స్వామి, శ్రీదేవి, భూదేవి, చక్ర పరమాణులు, తిరుమంగళవారులు. ఈ 5 విగ్రహాలు ఆ యొక్క తిరుమల స్వామి చెప్తేనే ఈ ఉత్సవ విగ్రహాలు ఈ యొక్క ఈ కళ్యాణకి బ్రహ్మోత్సవాలు జరపబడుతుంది. అదేవిధంగా భక్తులు ఏ యొక్క కోరిక కోరుకుంటే అదే కోరిక. సంతానం లేని వాడికి సంతానం, కళ్యాణం లేని వాడికి కళ్యాణం, ఈ యొక్క ఉద్యోగం లేని వాడికి ఉద్యోగం, ఏది గృహ సమస్య కూడా అన్నీ కూడా తీర్చే యొక్క కోరికను కోరుకున్న బంగారం లాగా ఈ గార వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉష్ణంగా అనేకే భక్తులు కోరికంగా ఈ నిదర్శనం. కోళ్ళు తర్వాత 4-5 నిమిషాలకి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవం జరపబడినది. అదేవిధంగా అదే 3వ-4వ రోజు ఈరోజు 8వ రోజు ఆదివారం తారీఖున ఈ యొక్క ఈ బ్రహ్మోత్సవం అనేది ఈ యొక్క తెప్పోత్సవం స్వామివారికి ఇష్టమైన కోనేరు తిరిగి కోనేరు రాయుడు వాళ్ళని అని యొక్క స్వామి మనకి ఆ స్వామివారికి ఇష్టమైన ఈ యొక్క ప్రీతి అది ఈ బ్రహ్మోత్సవంలో. అదేవిధంగా ఈరోజు జరపబడింది భక్తోత్సవంగా ఈ స్వామివారు ఇష్టపూర్తిగా జరపబడింది. ఇక్కడ తిరుపతిలో బ్రహ్మోత్సవాలు జరిగినట్టుగానే ఇక్కడ కూడా బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయి. ఈ బ్రహ్మోత్సవాలలో చుట్టుపక్కల దూర ప్రాంతాల నుంచి కూడా వస్తుంటారు. తిరుపతిలో ఉన్నటువంటి వేట వెంకటేశ్వర స్వామి గారు తన విశ్రాంతి సమయంలో వేట కోసం అని చెప్పేసి ప్రదేశానికి వచ్చినట్టే చెప్పుకుంటూ ఉంటారు. శ్రీ వేట వెంకటేశ్వర స్వామి గార్ల దగ్గర ఉత్సవం తెప్పోత్సవం ప్రతి సంవత్సరం మేము వచ్చి దర్శనం చేసుకుంటాం. చాలా బాగా జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు వచ్చి చూసి తరించవలసిన ప్రదేశం. ప్రతి వెంకటేశ్వర స్వామి స్వామివారి దగ్గరికి ప్రతి సంవత్సరం ఇక్కడ తెప్పోత్సవం ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవం రోజు కంపల్సరీ మా నాన్నలు మా తాతలు అప్పటి సంది గత సంవత్సరాల కాడి నుంచి మేము ఇక్కడికి వస్తున్నాము.